హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ఈవెంట్స్కి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 6 మంత్స్ వ్యాలిటీతో కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. అదేవిధంగా 3 మంత్స్ వ్యాలిటీ కోర్సుల్ని కేవలం 299 రూపీస్కే అందించడం జరుగుతోంది. అలాగే ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సులు, ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు కూడా అవైలబుల్గా ఉంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకునేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత క్రింద వైపున ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ స్టోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సులన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్కి ఈరోజు పత్రికాముఖంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే రికార్డు మార్చలేరు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందనమాట. ఇందులో ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. అలాగే అడ్మిట్ కార్డ్స్ను కూడా మరొక వారం రోజుల్లోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఈవెంట్స్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్. అండ్ ఫ్రెండ్స్, పూర్తి వివరాలను చూసుకుంటే ప్రతి దశలో సాంకేతికత వినియోగం, పక్కాగా ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నద్ధం అనేసి ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలను చూద్దాం. కొలతలు మారేది లేదు, అవకతవకలకు ఛాన్సే ఉండదు. ప్రతి దశలోనూ పూర్తి స్థాయి సాంకేతికత వినియోగం. ఇది దేహదారుఢ్య పరీక్షల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB సన్నద్ధత. పోలీస్ కొలువలకు వచ్చే నెలలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అనేసి చార్జ్ ఫ్రెండ్స్. వచ్చే నెలలోనే ఈ ఈవెంట్స్ని అయితే నిర్వహించనున్నారని అనమాట ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వచ్చే నెలలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ ముగిసేలా చర్యలు చేపట్టారు. బోర్డు చైర్మన్గా వివి శ్రీనివాసరావు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచారు. బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు మొదలు ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్నింటిలోనూ సాంకేతికతను వినియోగిస్తున్నారు. పరీక్షలు జరిగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫుటేజ్ సర్వర్లలో ఎప్పటికప్పుడు నిక్షిప్తం అవుతుంది అనేసి ఇచ్చారనమాట. ఈ ఫుటేజ్ సర్వర్లలో ఎప్పటికప్పుడు నిక్షిప్తం అవుతుంది. అడుగడుగున సాంకేతికత అనేసి ఉంది. దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియ మరో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. దేహదారుఢ్య పరీక్షల కోసం అభ్యర్థులు గ్రౌండ్ లోపలికి వచ్చే ముందు బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంటారు. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన దరఖాస్తులో ఉన్న వేలుముద్రలకు సరిపోలితేనే లోపలికి అనుమతిస్తారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. కలిచు ఇకపోతే ఇక ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ని, వీటిని హాల్ టికెట్స్ అనేసి కూడా అంటారనమాట. ఈ అడ్మిట్ కార్డ్స్ని మరొక వారం రోజుల్లో అఫీషియల్ వెబ్సైట్లు అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందనమాట. అలాగే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాసే సందర్భంలో ఏవైతే ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింటారో, ఇప్పుడు మీరు ఈవెంట్స్కి హాజరయ్యే సందర్భంలో కూడా అలాంటి అవే ఫింగర్ ప్రింట్స్ ఉంటే కన్నా యాక్సెప్ట్ చేస్తారనమాట. మీకు లోపలికి అలో చేయడం జరుగుతుంది, లేకపోతే కన్నా లోపలికి అలో చేయరు ఈవెంట్స్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన, అలాగే దరఖాస్తులో ఉన్న వేలుముద్రలకు సరిపోలితేనే లోపలికి అనుమతిస్తారు. గ్రౌండ్లోకి రాగానే అభ్యర్థి చేతికి రిస్ట్ బ్యాండ్ వేస్తారు. దానిలో ఆర్ఎఫ్ఐడి చిప్ ఉంటుంది. అభ్యర్థి గ్రౌండ్లో ఏ ప్రాంతంలో ఉన్నా సరే పోలీస్ సిబ్బందికి తెలిసిపోతుంది. అభ్యర్థి ఎత్తును డిజిటల్ హైట్ మీటర్ ద్వారా తీనున్నారు. అదేవిధంగా ప్రతి అభ్యర్థికి ఆర్ఎఫ్ఐడి చిప్ ఉన్నటువంటి బనియన్ లాంటిది వేస్తారు అనేసి ఇచ్చారు. ఇక్కడ RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ అనమాట, వేస్తారనమాట. రన్నింగ్లో పాల్గొన్నప్పుడు ప్రారంభించిన సమయం, పూర్తి చేసిన సమయం రెండు రికార్డు అవుతాయి. వాటి ఆధారంగా అభ్యర్థి ఎంత సమయంలో పరుగు పూర్తి చేశాడన్నది కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుంది.
లాంగ్ జంప్ షార్ట్ ఫుట్ అర్హత మాత్రమే కాబట్టి అందులో మెరిట్ను గణించరు. ఆ కొలతలు సైతం నేరుగా కంప్యూటర్లో నమోదు చేస్తారు. అభ్యర్థుల కొలతలు తీసేటప్పుడు మొదలు షార్ట్ ఫుట్, లాంగ్ జంప్, పరుగు పందెం ఇలా ప్రతి దశలోనూ వారి ప్రతి కదలిక, సిబ్బంది పనితీరు సహా అంతా సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే క్లౌడ్ స్టోరేజ్ లేక సమాచారం అనేసి కొంత సమాచారం అయితే ఉంది. ఈసారి ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడిలను సింక్రనైజ్ చేశారు. సీసీ కెమెరాలో సమయం, ఆర్ఎఫ్ఐడి చిప్, ఆర్ఎఫ్ఐడి రిస్ట్ బ్యాండ్ ఇలా అన్ని సమయాలు కంప్యూటర్లో నిక్షితం అవుతాయి. పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు క్లౌడ్ స్టోరేజ్లోకి వెళ్తుంది. స్థానికంగా సర్వర్లలో ఎలాంటి అవకతవకలకు తావు ఉండదు. ఒకసారి రికార్డ్ అయిన డేటాను క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి బోర్డు చైర్మన్ వరకు ఎవరూ మార్పు చేయలేరు. పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఈవెంట్స్ నిర్వహణకు TSLPRB పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి చూసుకుంటే కన్నా ఎంత కఠినంగా ఉంటుందంటే కన్నా ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఈ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది అనేసి ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా ఈవెంట్స్ని అయితే నిర్వహించనున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఈవెంట్స్లో అక్రమాలు జరుగుతాయనేసి ఇక్కడ పూర్తి సాంకేతికత పద్ధతిలో ఈ ఈవెంట్స్ని అయితే నిర్వహించనున్నారు ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించి అన్ని రకాల పోటీ పరీక్షలకి క్వశ్చన్స్ అనేటివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు అనమాట. గుడ్ గవర్నెన్స్, సుపరిపాలనకు సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, వీటన్నిటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ వైట్ కలర్లో కొన్ని బిట్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో కూడా వేరు వేరు బిట్స్ అయితే ఉంటాయన్నమాట. వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బిట్స్కి సంబంధించి ఆన్సర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. వైట్ కలర్లో సంబంధించినటువంటి బిట్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ వచ్చి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. వీటన్నిటిని ఒకసారి ప్రాక్టీస్ చేసి మీరు ఆన్సర్స్ని సరి చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత చూసుకుంటే కన్నా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా పత్రికాముఖంగా రావడం జరిగింది. వీటిని నేను చూడండి ఫ్రెండ్స్, వీటిని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి, వీటిని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే కన్నా భారత రాజ్యాంగం రాజకీయాలకు సంబంధించినటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే పత్రికల్లో రావడం జరిగింది. ఈ ఇమేజెస్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడి నుంచి చదువుకోండి. ఈ ఇమేజ్ని చదువుకోవడానికి అనువుగా లేదనే ఉద్దేశంతో దీన్ని నేను 2 ఇమేజెస్గా డివైడ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది అనమాట. గవర్నర్ అధికారాలు, విధులకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది. అలాగే కార్యనిర్వహణ అధికారాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. వీటన్నిటిని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,